మాచర్లలో మంట పెట్టింది ఎవరు? అంతమైన ఫ్యాక్షన్ కార్చిచ్చును రాజేసింది ఎవరు? మాచర్ల రణరంగానికి కారణం ఎవరు అనే ప్రశ్నలకు అక్కడి అందరి వేళ్లు చూపిస్తున్నది నేర బ్రహ్మగా రక్త చరిత్రను వంట పట్టించుకున్న జూలకంటి బ్రహ్మారెడ్డి వైపే. పక్కా మాస్టర్ ప్లాన్తో బాబు డైరెక్షన్లో బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ యాక్షన్ ఈనాటిదేం కాదు. మూడు మర్డర్లు, ఆరు అరాచకాలు అన్నట్లుగా ఉన్న బ్రహ్మారెడ్డిని రంగంలోకి దించి పచ్చటి పల్నాడుపై పచ్చటి విషాన్ని చిమ్ముతున్నది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికారంలో ఉన్నన్నాళ్లు అరాచకం చేశారు, తీరా అధికారం దూరమయ్యాక కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు చంద్రబాబు అండ్ టీం. ఇందుకోసం ఈసారి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఏడాది నుంచి మాచర్లలో ఫ్యాక్షన్ రౌడీయిజాన్ని చంద్రబాబు మళ్లీ తెరపైకి తెచ్చారు. బాబు అరాచక ప్లాన్ను అమలు చేసేందుకు ఫ్యాక్షనిస్టు జూలకంటి బ్రహ్మారెడ్డిని రంగంలోకి దింపారు. మొన్నటి మాచర్లలో గొడవంతా నేర బ్రహ్మ యాక్షన్లోనే జరిగింది. అంతేకాదు, నేర బ్రహ్మ మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాతే కుట్రలు మొదలయ్యాయి. జూలకంటి బ్రహ్మారెడ్డికి అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో మరింత రెచ్చిపోయారు. బ్రహ్మారెడ్డి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే దుర్గి మండలం జంగమేశ్వరపురానికి చెందిన కంచర్ల జాలయ్య, చంద్రయ్యలు హత్యకు గురయ్యారు. అయితే వీటిని రాజకీయం చేయడానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసి మాచర్ల వెళ్లి తెగ హడావిడి చేశారు. ప్రతిసారి బాబు ప్లాన్ను బ్రహ్మారెడ్డి అమలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ నేర బ్రహ్మ గత నేర చరిత్ర విషయానికి వస్తే, ఫ్యాక్షనిస్ట్ అయిన జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో ఏడు మర్డర్ కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. 2001 మార్చి 10న దుర్గి పిఎస్లో కండిషన్ బెయిల్పై సంతకం చేసేందుకు వెళుతున్న పులుసు నాగిరెడ్డి, సాంబిరెడ్డి, అతని కొడుకు కోటిరెడ్డి మరొక ముగ్గుర్ని లారీతో ఢీకొట్టి బాంబులు వేసి వెంటాడి మరీ కత్తులతో నరికి హత్య చేశారు. ఈ కేసులో జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు అతని అనుచరులపై దుర్గి పిఎస్లో సెక్షన్ 147, 148, 324, 307, 302, 211, 120 Red with 149 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే కొన్ని కారణాలతో ఇరువర్గాలు రాజీ పడడంతో కోర్టులో కేసు నిలబడలేదు. అనేక సందర్భాల్లో అనేక మందిని ప్రయోగం చేశారు. చివరికి బ్రహ్మారెడ్డిని ప్రయోగం చేసి ఓడించాలనో, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని అంతమొందించాలనో కుట్రపూరితంగా ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. బ్రహ్మారెడ్డి చరిత్ర ఏంటి? బ్రహ్మారెడ్డి ఎంతమందిని చంపాడు? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నాడు? ఇక 2019 మార్చి 31న ఎన్నికల సమయంలో బ్రహ్మారెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు పలు కేసులు నమోదు చేశారు. 2014 మార్చి 30న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు ఆటంకం కలిగించారని సెక్షన్ 143, 146, 341, 108 Red with 149 ఐపీసీ కింద కేసు నమోదయ్యింది. వీటితో పాటుగా ఎన్నికల విధులకు అడ్డుపడ్డారని మరో రెండు కేసులు బుక్కయ్యాయి. తాజాగా ఈ నెల 14న వెల్దుర్తి పిఎస్ ముందు తప్పతాగి అరాచకం సృష్టించిన యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో బ్రహ్మారెడ్డి తన వర్గీయులతో వెల్దుర్తి పిఎస్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు బ్రహ్మారెడ్డిపై సెక్షన్ 143, 147, 341, 353 Red with 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డిపై మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు అనేక సార్లు నిజమయ్యాయి. అంతేకాదు, పరిచయం ఉన్న ఫ్యాక్షనిస్టులు అందర్నీ చేరదీసి చంద్రబాబు డైరెక్షన్లో గొడవలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాచర్ల అగ్నిగుండమైంది. ఇదే బ్రహ్మారెడ్డి నడి రోడ్డులో ఏడుగురిని, తన సొంత బంధువులు కూడా ఉన్నారు ఆ రోజున నడి రోడ్డులో, మాచర్ల నుంచి పోలీస్ స్టేషన్ కు పోతూ వాళ్ళు పాపం సంతకాలు పెట్టడానికి పోతున్న పోలీస్ స్టేషన్ కు పోతున్న వాళ్ళని మర్డర్ చేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నీతి. ఎందుకు ఈ సంవత్సరం నుంచే మళ్ళీ గొడవలు మొదలైనాయి? అసలు మీరు ఎటువంటి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారు? మళ్ళీ మాచర్లకి ఎవరైనా నీతివంతుగా ఉన్నాడు, అహింస మార్గంలో పోతున్నాడు, లేదు ఆ ప్రాంతంలో మంచి చేస్తాడు అన్న అతన్ని సెలెక్ట్ చేయాల్సింది పోయి. అసలు బ్రహ్మారెడ్డి గారు వెల్దుర్తి వదిలేసి మాచర్ల వదిలేసి గుంటూరులో ఎందుకుంటున్నాడు? కారణం ఏంటి చెప్పమనండి. అయితే మాచర్లలో నేర బ్రహ్మ అరాచకాలు చూసిన జనం వణికిపోతున్నారు. సంక్షేమం కంటే రక్త చరిత్రనే నమ్ముకున్న చంద్రబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.